मंचिर्याल जिल्ला मंदमर्री रामकृष्णापूर एरिया हॉस्पिटल लो करोना व्याधितो बाधपड़े वारी कोसम एर्पाटु चेसिन ऐसोलेषन् वार्डुनु मंदमर्री एरिया जीएम चिंतल श्रीनिवास संदर्शिंचारु। अनंतरं वारु मात्लाडुतू सिंगरेणि कार्मिकुलकु करोना वैरस् पाजिटिव् निर्धारण अयिते रामकृष्णापूर् लोने ऐसोलेषन् वार्डुलो उंचडं जरुगुतुंदनि, पाजिटिव् निर्धारण अयिन कार्मिकुलकु अन्नि विधालुगा वैद्य सदुपायालु एर्पाटु चेशामनि, कार्मिकुडु एवरु भयभ्रांतुलकु गुरिकाकूडदनि, एरियालोनि 20 मंदि कार्मिकुलकु करोना पाजिटिव् निर्धारण अवडंतो आर्केपी एरियालो हॉस्पिटल्लो वैद्यं अंदिंचडं जरुगुतुंदनि, అందులో 7 రికవరీతో ఇంటికి పంపించడం జరిగిందని తెలిపారు। కార్మికుల ఆరోగ్య రీత్యా ఆర్కేపీ ఏరియా హాస్పిటల్లో కోవిడ్ ర్యాపిడ్ టెస్టులను సైతం నిర్వహిస్తున్నామని ప్రజలంతా గమనించాలని కోరారు। ఈ కార్యక్రమంలో డివైసీఎంఓ డాక్టర్ ఉషారాణి, హెల్త్ అధికారి డాక్టర్ లోక్నాథ్ రెడ్డి, డాక్టర్ రామ్మోహన్ తదితరులు పాల్గొనడం జరిగింది। ఏడుగురు పేషెంట్స్ ఏడుగురు పాజిటివ్ కేసెస్ కంప్లీట్గా రికవర్ అయిపోయి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ విధులకు హాజరవుతున్నారు। నిజంగా ఇది చాలా సంతోషదాయకం। ముఖ్యంగా ఇక్కడ దీంట్లో వాళ్ళని ఆరోగ్యవంతంగా తయారు చేయడంలో కష్టపడేటువంటి పనిచేసినటువంటి ఉషా మేడం గారికి, లోక్నాథ్ రెడ్డి గారికి, మిగతా అదర్ స్టాఫ్కి, ముఖ్యంగా రామ్మోహన్ రావు గారు మన పద్మాలజిస్ట్ తాను చక్కగా అందరినీ ట్రీట్మెంట్ ఇవ్వడము, వాళ్ళ గైడ్ చేయడము, వాళ్ళ మనోధైర్యం పెంచుతూ వాళ్ళు చాలా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు। వారికి సందర్భంగా నా తరఫున మరి సంస్థ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। అదే పద్ధతిలో మిగతా పరమలు కొన్ని పేషెంట్స్ కూడా కోలుకోవాలని కోరుకుంటా ఉన్నాను। ఏదైతే అందరు ఉద్యోగులు అనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోండి, కోవిడ్ సంబంధించిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఫేస్ మాస్క్ వాడడము, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా కానీ హాస్పిటల్కి వచ్చి దాన్ని తొందరగా డిటెక్ట్ కావడానికో లేకుంటే సమస్య రాకుండానికో ప్రయత్నం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, అవసరమైతే తప్పించేసి బయట పోవద్దు, ఎందుకంటే బయట నెంబర్ ఆఫ్ కేసులు పెరుగుతూ ఉన్నాయి। వీటితే ఇప్పుడు ఆల్రెడీ కమిటీ స్పెండింగ్ అయిందని చెప్తా ఉన్నారు, కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇళ్ళకే పరిమితం కావాలని కోరుకుంటా ఉన్నాను। తర్వాత ఏమాత్రం అనుమానం వచ్చినా కానీ ఇమీడియట్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా తక్కువగా చాలా తొందరగా మన రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకుంటే మనం వైఎస్ఆర్ అంతా పోయి చాలా కష్టపడాల్సి వస్తుంది। కాబట్టి అందరూ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ కుటుంబ సభ్యులతో చల్లగా ఉండాలని, సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటాను। థ్యాంక్ యూ। తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న నుంచి మన దగ్గర కూడా స్వాబ్ టెస్ట్ చాలా చేశాం మనం, ర్యాపిడ్ టెస్ట్ నిన్న 7 చేయడం జరిగింది, దాంట్లో 4 పాజిటివ్ వచ్చాయి। అయితే ఎవరికైతే ఎక్స్రేలో ఏదైతే మార్పులు కనిపించినాయో వారిని టెస్ట్ చేయడం జరిగింది, 7 టెస్టులు పాజిటివ్ వచ్చాయి। కాబట్టి మన దగ్గర టెస్టింగ్ కిట్లు ఉన్నాయి, మనమే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నది, కాబట్టి మనదే అన్ని విధాలుగా మన హాస్పిటల్ని కోవిడ్ ట్రీట్మెంట్ అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాం। కాబట్టి ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ కానీ హయ్యర్ సెంటర్ పోకుండా మనమే ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితులు మనం కల్పించుకున్నాం, కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వాడుకోవాలని కోరుకుంటా ఉన్నాను, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ।